అందరికి నమస్కారం అండి. వచ్చిందండి నంగనాచి తుంగబుర్ర, మళ్ళీ వచ్చింది. నేను చెప్పాను కదా, వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, కానీ దీని అంత నోటి దూలు ఎవరికీ లేదు. కాబట్టి ఏ పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరిని, మహిళలు కాబట్టి వాళ్ళు ముఖ్యంగా, మరి ముఖ్యంగా మహిళలు కాబట్టి గౌరవిస్తారు, వారందరినీ ఏదైనా పాలసీల ప్రకారం వ్యతిరేకిస్తారేమో కానీ ఎప్పుడు ఒక మాట తక్కువ చేసి మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ ఈ నంగనాచి తుంగబుర్ర ఒకసారి ఏం మాట్లాడుతుందో విన్నాక దీన్ని ఎందుకు మొత్తం యావత్ రాష్ట్రం అంతా ఉన్మాస్తుంది అనే దానికి మీకే అర్థమైపోద్ది. నేను కూడా చెప్పక్కర్లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సారీ, ఒక్క నిమిషం, ఫస్ట్ నుంచి పెడతాను. దీనికి ఎంత ఒళ్ళు కొవ్వు కాకపోతే ఒక కమ్యూనిటీ అయినా బుడబుక్కల వాళ్ళని ఇంత హీనం చేసి మాట్లాడుతూ, ఆ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, అందులోనూ పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ప్రస్తావిస్తూ వాళ్ళని బుడబుక్కలాళ్ళు అంటూ, ఇది ఎంత ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతుంది. ఇందుకు కాదు దీన్ని తిట్టేది, ఇందుకు కాదు దీన్ని చీగొట్టేది అందరూ, ఇందుకు కాదు దీన్ని అందరూ నువ్వు పెద్ద ఇడిసిన దాని అని చెప్పేసి అనేది ఇంకా మాట్లాడుతుంది. అది కూడా విందా, దీని సోదంతా మొత్తంగా వచ్చినట్టు. ఇది ఎన్నైనా మాట్లాడేయచ్చు. ఇప్పుడు రామ్మా, ఖుష్బు వస్తుందో, రాధికా వస్తుందో, మీనా వస్తుందో, రమ్యకృష్ణ వస్తుందో, ఇంకా సో కాల్డ్ వాళ్ళందరూ వచ్చారు కదా, హీరోయిన్స్ అందరూ వచ్చారు కదా, అడుక్కుంటే అడుక్కుని తీసుకొచ్చిన ఇప్పుడు రండమ్మా, దీన్ని వెనకేసుకొచ్చిన మందంతా ఇప్పుడు రండి. వచ్చి ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడుతున్నావే పనికి మాలిన ముఖందానా, ఏం మాట్లాడుతున్నావే సిగ్గిడి చేసిన ముఖందానా, పాలిటిక్స్ లో ఉన్నప్పుడు పాలసీస్ పరంగా మాట్లాడవే దున్నపోత, అడ్డగాడిద, బర్రె ముఖందానా, కర్రి ముఖందానా, దున్నపోతలా ఎదిగావు గాని బ్రెయిన్ లేదు నీకు, ఇందుకు గాదా నిన్ను తిట్టేది, ఇందుకు గాదా మీ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఏమి అనకుండా కేవలం నిన్ను ఒక్కదాన్నే అంటుంది. మళ్ళీ ఇక్కడ ఇష్టం వచ్చినట్లు నువ్వు వాగి ఆ వాగుడికి కౌంటర్ ఇస్తే ఆ కౌంటర్లకి మీడియా ముందుకు వచ్చి, మా అమ్మని తిట్టారు, మా చెల్లిని తిట్టారు, నా కూతురుని తిట్టారు అని చెప్పేసి ఓ కన్నీళ్లు గాడ్ చేసి, ఏది మళ్ళీ అవి కూడా గ్లిజరిన్ కన్నీళ్ళు అనుకోండి, ఒరిజినల్ కన్నీళ్ళు కాదు. ఇలాంటి ఎదవలకి, ఇలాంటి పనికి మాలిన సన్నాసులకి, ఇలాంటి బ్రోకర్ ముందలకి నాకు తిట్టాలంటే కూడా అసహ్యం వస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళు మారుతారా, వాళ్ళ బతుకులు ఇంతే, వాళ్ళ జన్మలు ఇంతే, అన్ని విడిచేసి రాజకీయాల్లోకి వచ్చారు, విడుచుకున్న బతుకులు వాళ్ళవి, మారుతారని అయితే నేను అనుకోను. అందుకే దాన్ని మంత్రనో, దాన్ని ఎమ్మెల్యే అనో, దాన్ని పాలిటిక్స్లో ఉంది గౌరవించండి అనో దయచేసి అనద్దండి, అంత ఎదవది.